హాయ్ అండి, వెల్కమ్ టు మన క్రియేటివ్ సైడ్. ఈరోజు ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలాగో చూపించబోతున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నాకు ఏదైనా కామెంట్ పెట్టండి. దీనికోసం మనం ముందుగా ఇలా ఒక పేపర్ తీసుకోవాలండి. దీనిపైన ఫస్ట్ మనం మెజర్ చేసుకొని తర్వాత మెజర్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ నాకు ఒక విడ్త్లో సరిపోలేదండి, అందుకని దీన్ని పేపర్ని ఇలాగ మిడిల్కి ఇలా ఒక ఫోల్డ్ వేసుకొని చూసుకున్నాను. నాకు 27 ఇంచెస్ కావాలండి, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, ఖర్చులకి పోతుంది, పర్వాలేదు పెట్టేసుకున్నాను. తర్వాత 2 ఇంచుల దగ్గర నెక్ కోసం మార్క్ చేసుకున్నానండి, 4 ఇంచుల దగ్గర నెక్ డౌన్ కోసం మార్క్ చేసుకున్నాను. ఇలాగ ఈ 2 మార్కింగ్స్ని కలిపేసుకుంటూ ఒక గీత గీసేసుకోవాలి. తర్వాత 2 ఇంచుల విడ్త్లో షోల్డర్ లెంత్ మార్క్ చేసుకున్నానండి. తర్వాత 4.5 ఇంచుల దగ్గర షోల్డర్ డౌన్ కోసం మార్క్ చేసుకున్నాను. ఇందులో ఇలాగ ఒక కర్వ్ తీసేసుకోండి, ఫ్రంట్ సైడ్ కూడా. తర్వాత ఇలాగ ఒక 1/2 ఇంచ్కి షోల్డర్ వైపు డౌన్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ ఒక 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇక 27.5 లెంత్కి లాస్ట్కి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నానండి. తర్వాత ఇదంతా మనం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది యాక్చువల్గా బ్యాక్ పార్ట్ అండి, దీన్ని మనం ఫ్రంట్ పార్ట్ కింద మార్చుకోవడానికి మళ్ళీ దీంట్లో ఇంకొక మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటామన్నమాట. తర్వాత కిందన ఒక 1.5-2 ఇంచుల గ్యాప్లో ఇలా ఒక కర్వ్ అనేది తీసేసుకోవాలి. ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుందండి అవుట్లుక్. దీనికోసం నేను 2 బ్లౌజ్ పీసులు యూజ్ చేస్తున్నానండి. 2 బ్లౌజ్ పీసుల్లో ఒక బ్లౌజ్ పీసు బ్యాక్ పార్టు, ఒక రెండు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్కి యూజ్ చేయబోతున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 6 ఇంచెస్కి ఇలాగ మార్క్ చేసుకోవాలి 2 షోల్డర్స్ దగ్గర. దాన్ని కలిపేసుకుంటూ ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేస్తున్నానండి. తర్వాత వచ్చేసి ఇక్కడ విడ్త్ ఎంత ఉందో చూసుకొని దాన్ని ఇలాగ 3 సమాన భాగాలుగా చేసుకోవాలండి. ఈ విధంగా టేప్ని 3 భాగాలుగా మడిచి అందులో ఒక్కొక్క భాగం ఎంత వచ్చిందో అంతకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 3 భాగాలుగా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఈ 3 భాగాలకి ఇలాగ ఒక మిడిల్లో ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలండి. మనం గుర్తు పెట్టుకున్న దగ్గర నుంచి కింది వరకు ఇలాగ ఒక లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకోవాలండి. కానీ ఇది బ్యాక్ పార్ట్, మనం ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్స్ అన్నీ తర్వాత కట్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి నేను ఈ బ్లౌజ్ పీస్ యూజ్ చేయబోతున్నాను. దీన్ని డబుల్ ఫోల్డ్ పైన కాకుండా సింగిల్ ఫోల్డ్ పైన ఇలా విడిగా తీసుకోండి. ఈ విధంగా పరుచుకున్నాక మీకు ఇది ఏ వైపు సరిపోతుందో చూసుకోండి. ఒకసారి ఇలా ఓపెన్ చేసైనా చూసుకోండి, లేదంటే మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేయబోతున్నాము. ఈ ఫ్లవర్ డిజైన్ అనేది ఏ వైపు ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా సరిపోయింది నాకు. కాబట్టి నేను ఇక్కడ డబుల్ ఫోల్డ్ వేస్తున్నాను, మడత నా వైపు ఉండే విధంగా చూసుకుంటున్నాను. 2 చివర్లు కరెక్ట్గా వచ్చే విధంగా ఇలా సరి చేసుకుంటూ దానిపైన మనం ముందుగా కట్ చేసుకున్న ఈ పేపర్ని ఇలా పెట్టుకొని దీన్ని కదలకుండా ముందు పిన్స్తో ఇలాగ స్టిఫ్గా పెట్టేయండి పిన్స్.
ఇది కేవలం బ్యాక్ పార్టేనండి. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ని రిమూవ్ చేసి చూడండి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసింది మనకి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం మనం పేపర్ పైన మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు దాన్ని కట్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకుందాము. చూడండి మనం పైన 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడికి ఒకటి కట్ చేసేయాలి. తర్వాత 3 భాగాలుగా చేసుకొని 3 ముక్కలుగా విడివిడిగా మార్క్ చేసుకున్నాం కదండి, అలాగా 3 ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ని మనం 2 బ్లౌజులు క్లాత్ పైన పెట్టుకుంటూ మనం కట్ చేసుకోవాలి. చూడండి నేను బ్యాక్ పార్ట్ ఎల్లో పీస్ తీసుకున్నాను కాబట్టి సైడ్స్ ముందు 3 ముక్కలు కట్ చేసుకున్న వాటిలో 2 మిడిల్లోది వదిలేసి ఆ సైడ్ ఈ సైడ్ ఉండేదాన్ని నేను ఎల్లో పీస్ కట్ చేసుకుంటున్నానండి. దీన్ని కూడా ఇలా జాగ్రత్తగా అటాచ్ చేసే సైడు 1/2 ఇంచు అలా వదులుకొని కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా ఒక పీసు, తర్వాత అదేవిధంగా 2 వైపు పీస్ అండి. ఇది చూడండి ఇలా 1/2 ఇంచు వదులుకోవాలి. మీకు కట్ చేయటం ఇబ్బందిగా ఉంటే ఇలా పిన్స్ అయినా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా 2 పార్ట్లు కట్ చేసాము. ఇప్పుడు మిడిల్లో ఉండే 3వ పార్ట్ కోసం నేను వేరే ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నానండి, వేరే కలర్ది. మనం 2 బ్లౌజ్ పీసులు తీసుకున్నాం కదా, దానికి ఈ మిడిల్ పార్ట్ పైన ఉండే ఈ పార్ట్ ఈ 2 ఈ 2nd బ్లౌజ్ పీస్లో కట్ చేసుకున్నాం. ఇలా పెట్టుకొని 2 ఫోల్డ్ పైన కట్ చేసుకుంటున్నానండి ఈ 2. చూడండి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 2 ఫోల్డ్ పైన కట్ చేసుకోవాలండి. దీన్ని మనం ఇలా తిరిగి తిప్పి కుట్టి మనం రివర్స్ చేసుకుంటాం అన్నమాట. దీనికి ఇది లైనింగ్ లాగా కట్ చేసేసాను నేను. ఇది మిడిల్లో వేసే పార్ట్ అండి. చూడండి మీకు అవుట్లుక్ అనేది ఫైనల్గా ఇలా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది నార్మల్గా ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇవి స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. చూడండి ఇలాగా రైట్ సైడ్ 2 ఒకే వైపు ఉండేలాగా చూసుకొని ముందు నెక్ మొత్తం ఒక స్టిచ్ వేసుకోవాలండి. తర్వాత ఆర్మ్ హోల్ కూడా మొత్తం 2 వైపులా వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయిన్ చేయట్లేదండి నేను.
ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టుకొని దీన్ని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్నాక దీనిపైన నెక్కి ఆర్మ్ హోల్కి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. కింద ఉన్న ఓపెన్కి కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ ఓపెన్ ఉందండి, షోల్డర్ నేను కుట్టలేను, మీరు కావాలంటే కుట్టుకోవచ్చు. ఇలా నెక్కగైపోయిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే కుట్టుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా నెక్ తిప్పుకుందాం మనం. దానికోసం మనం వేరే పీస్ని ఇలా తీసుకోవాలండి. మనం ఫ్రంట్ నెక్ దగ్గర అయితే ఎలాగైతే తీసుకున్నామో అలాగా ఒక 6-7 inches క్లాత్ ఇలాగ తీసుకోవాలి. తీసుకొని మనం మార్క్ చేసుకొని అదేవిధంగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ 2 విడతల్లో అంత స్పేస్ ఉంటే సరిపోతుంది, కింది వరకు అవసరం లేదండి. ఈ విధంగా రెండు రైట్ సైడ్లు ఒకే వైపు ఉండే విధంగా, రాంగ్ సైడ్లు బయటకు ఉండే విధంగా చూసుకొని ఇలాగా ఇందాక కుట్టినట్టు నెక్ సైడు ఆర్మ్ హోల్ సైడ్ కుట్టుకొని చిన్న చిన్న టక్స్లు ఇలా పెట్టుకొని రివర్స్ చేసేసుకోవాలండి. దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న 3 పీసులు ఉన్నాయి కదండి, దీన్ని అటాచ్ చేసుకోవాలి. చూడండి, మిడిల్ పీస్ని ఇలాగా రైట్ సైడ్లు 2 ఒకే వైపు ఉండేటట్లు చూసుకొని ఇట్లాగా అటాచ్ చేసేసుకోవాలండి. అదేవిధంగా 2వ వైపు కూడా అటాచ్ చేసుకోవాలి. తరువాత ఖర్చు ఈ విధంగా ఒకవైపుకు ఉండేలాగా చూసుకుంటూ దీని పైన ఒక స్టిచ్ ఇలా వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. అదేవిధంగా 2వ వైపు కూడా. తర్వాత ఇప్పుడు మనం పైన అటాచ్ చేసుకోవడానికి కుట్టుకున్న పీస్ని చూసుకొని లెంత్ సరిగ్గా సరిపోయిందో లేదో చూసుకొని మిడిల్లోకి ఇలాగా ఒక మార్క్ పెట్టుకోవాలండి. చూడండి, కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, ఇది మనం ముందే చూసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిడిల్లోకి ఇలాగా ఒక మార్క్ పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ పార్ట్ కూడా మిడిల్లోకి ఒక మార్క్ పెట్టుకొని ఈ 2 మార్కింగ్స్ కలిసే విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి.
తర్వాత దీన్ని ఇలా పెట్టి కచ్చు పైకి ఉండే విధంగా చూసుకుంటూ ఒక స్టిచ్ వేసేయాలి. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలండి, బ్యాక్ పీసు ఫ్రంట్ పీసు. చూడండి, షోల్డర్ ఇలా బ్యాక్ పెట్టుకొని కచ్చు షోల్డర్ దగ్గర ఇలా బ్యాక్ పార్ట్ పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడు పిల్లలకి అనీజీగా లేకుండా ఉంటుందండి. ఇలాగ తర్వాత సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి. రెండవ సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలండి. తర్వాత చూడండి, రెండు సైడ్స్ జాయిన్ చేసిన తర్వాత కింద ఇలా మడత పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి రౌండ్గా. ఇలా స్టిచ్ వేసుకున్నట్లయితే మన ఫ్రాక్ కుట్టడం పూర్తయిపోతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనికి మీరు మిడిల్లో కావాలంటే ఫ్రంట్ నెక్ దగ్గర ఏదైనా ఒక చిన్న మోడల్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఫైనల్గా ఇలా చేశానండి. Thank you, Andy. Thank you for watching.